సహా అందరిలో సఖ్యత ఉంటుందా అంటే పోటీ తత్వం ఉంటుందా ఏమండి నేను మాత్రం అందరితో సఖ్యతగా ఉంటాను అందరూ నాతో సఖ్యతగానే ఉంటుందా లేదా పోటీ ఉంటుంది బాగా కొంతమంది కొంతమంది తొక్కేస్తారు ఎప్పుడు తొక్కడేలా అని ఒకటి చెప్తానమ్మా నీ అదృష్టం బాగుంటే ఎవరు నేను తొక్కలేరు ఇంతే ఇదే ప్రిన్సిపల్ మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ వేషం వచ్చింది నాకు ఇవి ఇవ్వాలి నేను సినిమాలు అలా చేయగలిగాను అంచేత మనం ఇంకొకరిని అందించడం తప్పు కదా అది ఎవరికి వచ్చే అవకాశం వాళ్ళది ఇప్పుడు నన్ను నాకు వచ్చే ఈ టైప్ ఆఫ్ వేషన్ చేయగలగంటే నేనే చేయాలనేసి నాకు ఇస్తున్నారు అలాగే ఇంకొక తన తాలూకు వేషం నాకు వచ్చేయాలనుకుంటే ఎలాగో వస్తుంది రాదు ఆయన స్టైల్ వేరు అందరిది ఒక్కొక్క స్టైల్ అందరూ మేధావులే కాదంటం లేదు నేను ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఉండే కమేడియన్స్ అందరూ అందరూ జీనియస్లు మంచి ఎడ్యుకేటెడ్ అయితే నేను కూడా ఎంకామ్ వరకు చదువుకున్నాను కానీ తెలుగు సాహిత్యం మీద పెద్ద పట్టు లేదు నాకు నాటకాలకు అవసరమే ఆ నాటకం వరకు ఎంతవరకు ఏం కావాలి ఒకరు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడిగి రైటర్ని అడిగి తెలుసుకొని దాన్ని డైరెక్ట్ చేసుకునేవాడిని అంచేత సాహిత్యం పరంగా నాకు అయితే నేనేమి దిట్టను కాదు ఏంటంటే తెలియని పదాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటాను ఇప్పుడు నాకన్నా మీరు బాగా చిన్నవారు మిమ్మల్ని అడగడం తప్పలేదు మీకు తెలిసినప్పుడు కొంతమంది అలా ఫీల్ అవ్వరు అయ్యి నేను అడిగేది ఏంటి వాళ్ళని సరే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మనకు తెలియని విషయం తెలుసుకొని మనం చేయడం చాలా మంచిది నేను అలాగే అలాగే ఫాలో అవుతున్నాను తర్వాత మీరు యాక్టింగ్ నుంచి రచనకి మారడానికి కారణం అప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చి రచయితలకి డబ్బులు చెల్లించుకోలేక మీరే రాయడం అంటే రాశానమ్మా స్వార్థం బల తీసుకుంది హెచ్చరిక అని మూడు నాటికలు రాశాను అవి పాపులర్ అయినాయి కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతను నా కాలిబర్ చాలదు తర్వాత ఇంకొకటి చాలా మంది అంటారు దాని దేవుంది ఏదో పుస్తకం చదివి ఏదో ఒక పద్యంజ నేర్చుకొని మనం ఏదైనా చేయొచ్చు అని అని అంటూ ఉంటారు అది తప్పు ఎందుకంటే మహాభారతాల గురించి కానివ్వండి రామాయణం గురించి కానివ్వండి క్షుణ్ణంగా తెలిసినాడు ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని రకాలుగా వస్తున్నాయి మహాభారతంలో ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకుంటే మనం ఒక్కొక్క సినిమా అవుతుంది ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు మహాభారతంలో అవును అలాగే రామాయణం తీసుకోండి ఒక రాముడు మంచివాళ్ళుడు మంచివాడు ఏకపత్ని వ్రతుడు ఒకే బాణం ఒకే భార్య అన్న సిద్ధాంతమే కాదండి ఎన్ని ఉన్నాయి అందులో అంచేతను మనం సబ్జెక్టు బాగా అవగాహన చేసుకోవాలి అంత ఇది నాకు శక్తి లేదు అయితే చదువుతూ ఉంటాను ఆహా ఇదేదో బాగుంది ఈ పాయింట్ అని అనుకున్నప్పుడు అలాంటివి ఏవో చిన్న చిన్నవి నోట్ చేసుకుంటూ ఉంటాను తప్ప